నరసాపురం ఎంపీ సీటు పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి చేరిందా? ఢిల్లీకి చేరిన నరసాపురం పంచాయతీ ఇప్పుడు అమిత్ షా కోర్టులో ఉందా? ఈరోజు నరసాపురం ఎంపీ స్థానం మీద అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హలో. సార్, నరసాపురం పంచాయతీ ఢిల్లీకి చేరిందని, ఢిల్లీకి చేరినటువంటి ఈ నరసాపురం ఎంపీ స్థానం పంచాయతీకి సంబంధించిన అంశం ఈరోజు అమిత్ షా గారి కోర్టులో ఉందని, దాని మీద ఈరోజు ఆయన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉంది? సో ఒకటి ఏంటంటే, నరసాపురంకు సంబంధించి రఘురామ కృష్ణరాజుకి అక్కడి నుంచి పోటీ చేయడానికి అవకాశం అయితే ఇవ్వాలి అనేది కూటమిలో ఒక ప్రాథమిక నిర్ణయం అయితే జరిగిపోయింది. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఆ విషయంలో ఉన్నారు అనేది తెలుస్తుంది. అయితే ఈ పంచాయతీని తేల్చాల్సింది ఎవరు? ఢిల్లీ బీజేపీ పెద్దలు తేల్చాలి. దాంట్లో కూడా అమిత్ షా కోర్టులోకి వెళ్ళింది ఈ ఇష్యూ అనేది ఇప్పుడు తాజాగా అంటున్నటువంటి సమాచారం. ఎందుకు అనేది అమిత్ షా కోర్టులోకి వెళ్ళిందంటే, మొదటి నుంచి కూడా రఘురామ కృష్ణరాజు ఢిల్లీ స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి లైజనింగ్ అంతా ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి ఉంది. డైరెక్ట్గా నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ ఆయనకు బాగా పరిచయము. ఆయన డైరెక్ట్గా పోయి మాట్లాడుకోగలరు, ఆ స్తోమత ఉంది, ఆ స్టేచర్ ఉంది ఆయనకి. అయినప్పటికీ కూడా ఎందుకు టికెట్ విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నాడు రఘురామ కృష్ణరాజు అని అంటే, అది మేబీ టెక్నికల్ ప్రాబ్లమా, లేదంటే మూడు పార్టీల మధ్య సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశాలా, లేదంటే రఘురామ కృష్ణరాజు ఏదో ఒక పార్టీలో చేరి ట్రై చేయకుండా ఆయన అలా డైలమాలో ఉండడమా అనేది రకరకాలుగా ఇప్పటి వరకు చర్చ జరుగుతూ వచ్చింది. అయితే ఇది ఫైనల్గా జరిగింది. ఫైనల్గా జరిగి ఇప్పుడు అమిత్ షా కోర్టులో ఉంది, అమిత్ షా దగ్గర తేలబోతుంది అని. అయితే ఏ విధంగా అది పరిష్కారం చేయబోతున్నారు అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇప్పుడు నరసాపురం అక్కడి నుంచి పోటీ చేయించాలి లోక్సభ అభ్యర్థిగా ఇప్పుడు రఘురామ కృష్ణరాజుని అంటే, అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచా బీజేపీ నుంచి పోటీ చేయించాలా అనేది ఒకటి. ఒకవేళ ఆయన బీజేపీ నుంచి పోటీ చేపిస్తే కనుక ఓకే, బీజేపీ నుంచి ఆయన కనుక అభ్యర్థిత్వాన్ని ఇస్తే బీజేపీ తరఫు నుంచి అక్కడి నుంచి పోటీ చేపిస్తారు. అప్పుడు అక్కడ ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించినటువంటి శ్రీనివాస వర్మ ఇండివిజువల్గానే ఆయన వెనక్కి దగ్గుతున్నారని చెప్పి తెలుస్తుంది. అలాంటి సందర్భంలో ఆయన్ని అసెంబ్లీకి ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి పోటీ చేయించడం, లేదంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ముందే ప్రామిస్ చేయటం, ఇవి ఆప్షన్స్. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించేసింది, అలాగే బీజేపీ ప్రకటించేసింది, జనసేన కూడా ప్రకటించింది ఒకటి రెండు తప్ప మిగతా అన్ని ప్రకటించేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నటువంటి అభ్యర్థుల్ని డిస్టర్బ్ చేయకుండా ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చేసి శ్రీనివాస వర్మని ఇప్పుడు విత్రాజ్ వెనక్కి తీసుకొని బీజేపీ ఆ ప్లేస్లో రఘురామ కృష్ణరాజుని పోటీ చేపిస్తే ఎలా ఉంటుంది అనేది బీజేపీ ఆలోచన. ఆ మేరకు ఒక సంకేతాలు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ అధిష్టానానికి ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. అది పవన్ కళ్యాణ్ కూడా అలాంటి డైరెక్షనే ఇచ్చారు, అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనేది కూడా వినిపిస్తుంది. ఇది ఒక పరిష్కారం. లేదు, బీజేపీ ఖచ్చితంగా మాకు అక్కడి నుంచి ఒకటి ఉండాల్సిందేను, అంటే అక్కడి నుంచి మేము పోటీ చేయాల్సిందేను అని అన్నప్పుడు సీటు మార్చుకోవాల్సిన పరిస్థితి, అంటే నరసాపురం కాకుండా ఇంకొకటి ఎక్కడైనా ఉత్తరాంధ్రలో ఇవ్వడం బీజేపీకి, ఆడ తెలుగుదేశం పార్టీ తీసుకోవడం. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి పర్సనల్ ఆబ్లిగేషన్ రఘురామ కృష్ణరాజు, కారణం ఏంటంటే ప్రతిపక్షంగా వ్యవహరించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీగా నిర్విరామంగా నిరంతరంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. అది చంద్రబాబు నాయుడుకి నచ్చింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడినప్పుడు ఎవరినైనా కానీ ఆయన ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు రఘురామ కృష్ణరాజుని కూడా ఆయన ఎంకరేజ్ చేశారు. రఘురామ కృష్ణరాజుకి న్యాయం చేయాలి, అతను ఏదైతే అనుకున్నారో అది నెరవేర్చాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకున్నారు అంత స్ట్రాంగ్ ఒపీనియన్ తోటి అని అంటే, కూటమికి సంబంధించి ఇప్పుడు రఘురామ కృష్ణరాజుకి కనుక సీటు ఇప్పించుకోలేకపోతే నరసాపురం నుంచి, అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదో చక్రం తిప్పి ఢిల్లీలో రఘురామ కృష్ణరాజుకి నరసాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా అడ్డుపడ్డారు అనేది ఒకటి. ఇప్పుడు ఆ ప్రచారం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఫలితంగా ఏమైంది, కూటమిలో ఉండేటువంటి లోకలోకులు,
లేదంటే కూటమి యొక్క బలహీనత అనేది చర్చించుకుంటున్నారు. కాబట్టి రఘురామ కృష్ణరాజు గారికి అక్కడి నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే అది బీజేపీ తరఫు నుంచైనా లేదా టీడీపీ తరఫు నుంచైనా ఆ అపవాదు అలాంటి అభిప్రాయం సమసిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నరసాపురం నుంచి రఘురామ కృష్ణరాజుని పోటీ చేయించాలనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఢిల్లీకి కూడా క్లియర్గా చెప్పేశారు చంద్రబాబు నాయుడు, ఆప్షన్స్ కూడా చెప్పారు. ఆప్షన్ 1 బీజేపీ ఇవ్వటం, శ్రీనివాస వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వటం. ఆప్షన్ 2 ఒకవేళ నరసాపురం నుంచి మీరు కనుక మీరు ఇవ్వలేకపోతే నేను ఇస్తాను తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి, కాబట్టి మీరు ఇంకో చోట తీసుకోండి అని. ఎక్కడ తీసుకోవాలి? ఇంకో చోట ఏలూరు. ఏలూరు తీసుకోవాలి అని. ఏలూరుని ఎందుకు ప్రతిపాదిస్తున్నారు సెకండ్ ఆప్షన్ కింద అంటే, ఆల్రెడీ అక్కడ ఏలూరు సంబంధించి కొంచెం పుట్టా మహేష్ అక్కడ ఉన్నారు కాబట్టి, అక్కడ యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ, యనమల రామకృష్ణుడు ఫ్యామిలీకి నలుగురికి అవకాశం ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో. ఏ నాయకుడి కుటుంబానికి ఇవ్వనటువంటి ప్రాధాన్యం యనమల రామకృష్ణుడికి ఇవ్వడం జరిగింది. యనమల రామకృష్ణుడు వరుసగా ఓడిపోతూ వస్తున్నాడు, అయినప్పటికీ కూడా ఆయన ఫ్యామిలీకి నలుగురికి ఇవ్వటం ఏంటి అనేటువంటి ఒక వ్యతిరేకత తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా జరుగుతూ ఉంది చర్చ. అలాంటప్పుడు ఈ చర్చకు కూడా ఫుల్ స్టాప్ పడినట్టు అవుతుంది. ఇక్కడ రఘురామ కృష్ణరాజుకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది తెలుగుదేశం పార్టీ అనేటువంటి యాంగిల్లో ఒక వర్షన్ వినిపిస్తుంది. ఆ క్రమంలో రెండో ఆప్షన్ కింద రఘురామ కృష్ణరాజుని తెలుగుదేశం పార్టీ నుంచి నరసాపురం నుంచి పోటీ చేయిస్తే, అప్పుడు ఏలూరు బీజేపీకి ఇచ్చేస్తే ఏలూరు అభ్యర్థిని కూడా బీజేపీ తరఫు నుంచి ఎవరు ఆల్రెడీ సూచించడం జరిగింది. సో అది కనుక అయితే సెకండ్ ఆప్షన్ కింద అప్పుడు బీజేపీ ఏలూరుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు శ్రీనివాసవరం ఏం చేయాలి? శ్రీనివాసవరంకి అప్పుడు ఎమ్మెల్సీ ఆఫర్ అయితే ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ నరసాపురం లోక్సభ స్థానం బదులు ఏలూరు లోక్సభ స్థానం ఇచ్చింది కదా తెలుగుదేశం పార్టీ. అలాంటప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఆఫర్ అయితే ఉండదు. ఒకవేళ అలాంటప్పుడు శ్రీనివాసవరంను సాటిస్ఫై చేయడానికి బీజేపీ సెంట్రల్ లెవెల్లో ఏదైనా కార్పొరేషన్ పదవి ఇచ్చేసి పక్కన పెట్టేటువంటి అవకాశం అది బీజేపీ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ అయితే కనుక. ఇక థర్డ్ ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్ రఘురామ కృష్ణరాజు ఒకవేళ నరసాపురం నుంచి కాకుండా ఎక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధపడితే, అప్పుడు ఏదో ఒక అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచే పోటీ చేయించడానికి అవకాశం ఉంది. అప్పుడు ఆయనకి కీలకమైనటువంటి స్పీకర్ లాంటి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పీకర్లో పొజిషన్లో రఘురామ కృష్ణరాజు ఎలా ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది అసెంబ్లీ అనేది ఊహించుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కానీ లేదా రఘురామ కృష్ణరాజు అభిమానుల్లో కానీ. సో ఆ యాంగిల్లో ఆలోచిస్తే కనుక రఘురామ కృష్ణరాజు ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ నుంచి అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేసి ఆయన్ని స్పీకర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది థర్డ్ ఆప్షన్. సో ఆయనైతే దానికి ఒప్పుకోవట్లేదు, ఆయన స్టేచర్ తగ్గుతుంది నాకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, నేను ఎంపీగానే వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నట్టు ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో వచ్చే అవకాశం ఉంది, అప్పుడు కేంద్ర పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి ఆయనకి బహుశా అలాంటి విజన్ ఉండి ఉంటుంది. ఆ విజన్ కనుక సాకారం కావాలంటే బీజేపీ నుంచే నరసాపురం నుంచి పోటీ చేయడానికి రఘురామ కృష్ణరాజే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఢిల్లీలో లాబింగ్ చేసేటువంటి సత్తా ఉంది కూడా రఘురామ కృష్ణరాజుకి. సో ఆయన కనుక బీజేపీ తరఫు నుంచి నరసాపురం నుంచి పోటీ చేయగలిగితే ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది బీజేపీతో లైజనింగ్ చేసుకోగలిగితే. అలా కాకుండా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుదే బాధ్యత అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే అన్ని మార్గాల నుంచి ఒత్తిడి వస్తుంది చంద్రబాబు నాయుడుకి. ఆయన కూడా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినంత మాత్రాన కేంద్ర మంత్రి పదవి వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే తొలి నుంచి ఇప్పుడు రామ్మోహన్ లాంటి వాళ్ళు ఉన్నారు, శ్రీకాకుళం రామ్మోహన్ అలాగే వైజాగ్ భరత్ ఇలాంటి ఉన్నారు, వీళ్ళని కాదండి రఘురామ కృష్ణరాజు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి రఘురామ కృష్ణరాజు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరాలంటే బీజేపీ తరఫు నుంచి నరసాపురం నుంచి పోటీ చేయడం ఒక్కటే మార్గం. ఆ దిశగా ఆయన లైజనింగ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఆల్రెడీ పంచాయతీ అమిత్ షా దగ్గర ఉంది కాబట్టి అమిత్ షా తోటి లైజనింగ్ చేసుకుని ఆయన నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయించేటువంటి వెసులుబాటు కల్పించుకుంటే లైజనింగ్ చేసుకుని బెటర్ ఆప్షన్ అవుతుంది ఆయనకి. అప్పుడు శ్రీనివాసవరంకి ఎలాగో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఆఫర్ ఇస్తుంది కాబట్టి అదే జరిగేటువంటి అవకాశం ఉంది. అదే ఢిల్లీ పంచాయతీ కూడా అలాంటి దిశగానే వెళ్ళేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు నరసాపురం టాక్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.